కారణంగా మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ విధించడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఈఎస్పీ గారితో టీసీఐ అందరూ కలిసి ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ప్రజలందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. చాలామంది స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళకే పరిమితం అవడం నిజంగా మా అందరికి కూడా ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంది. అయితే ఇంకా కొంతమంది సాయంత్రం అయితే వాకింగ్ అను లేకపోతే చిన్న చిన్న రీజన్లు చెప్పి సిల్లీ రీజన్లు చెప్పి బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక 10 రోజులు మీ ఇళ్ళకి పరిమితం అవుతే ఈ యొక్క కరోనాని కొంచెం అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ లోపల చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడంతో చాలామంది ఈ యొక్క చైన్ని బ్రేక్ చేసే అవకాశం మనకు వస్తుంది. కాబట్టి ఆ కొంతమంది కూడా సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను. దయచేసి కొంతమంది వల్ల ఈ కరోనా ఇంకా పెరుగుతూ పోతే దాదాపు దేశంలో 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడం జరిగింది. మనకి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి నమ్ముతున్నాను. ఇప్పటికే స్వచ్ఛందంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హోప్ఫుల్లీ ఈ 10 రోజుల తర్వాత మన పరిస్థితి చాలా మెరుగుపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నియమ నిబంధనలు కూడినటువంటి కర్ఫ్యూకు ప్రజలందరూ కూడా చాలా వరకు సహకరిస్తున్నారు. సహకరించినటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు నంద్యాల పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించి అనవసరంగా తిరిగేటువంటి వారిపై 20 కేసులు నమోదు చేయడం జరిగింది. అట్లే మాస్క్ పెట్టుకోకుండా అనవసరంగా తిరిగేటువంటి దాదాపు 1500 వాహనాలపై చలనాలు కూడా విధించడం జరిగింది. ప్రజలందరూ అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇళ్ళ నుంచి బయటికి రావద్దని, బయటికి వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికి నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.